విశాఖ నగరంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీజేఎఫ్ అధ్యక్షులు ఈశ్వర్ చౌదరి అధ్యక్షత వహించారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా స్మార్ట్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు జీవీ చౌదరి, వాజీ కమ్యూనికేషన్స్ అధినేత శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగరంలో ఉన్న జర్నలిస్టు సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం జర్నలిస్టులకు ఐడి కార్డ్స్ తో పాటు స్వీట్స్, దివాళీ క్రాకర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుకునే పండుగ కావడంతో వాళ్ళందరూ కూడా క్రాకర్స్ తో పాటు స్వీట్ బాక్స్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో ఎవరైతే గెస్టులుగా వచ్చారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వైజాగ్లో ఉన్న జర్నలిస్టులు అందరూ ఏ కార్యక్రమం చేసినా సరే ముందుండి మనకు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్న జీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంకి ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టులు చాలా కీలకం సమాజ సేవలో, నిత్యం ప్రజలకి ప్రభుత్వానికి వారలుగా నిలుస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వస్తానని ఖచ్చితంగా ఆయన హామీ ఇచ్చారు. వచ్చినందుకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఏదైతే బిజీగా ఉన్నారు కాబట్టి ముందు జీవీ గారు మాట్లాడతారు. మాట్లాడే ముందు తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి సంబంధించినటువంటి విశాఖ జిల్లాకు సంబంధించి ఒక కమిటీ వేసాం. వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఓపెన్ చేసి జీవీ గారి చేతుల మీదకి ఇచ్చిన తర్వాత జీవీ గారితో మాట్లాడేద్దామని. ప్రజలు సెల్ ఫోన్ మీద చిన్న వార్తల ద్వారా ఎక్కువ యూషిప్ తమ ఓన్ సెల్ ఫోన్ లో ఉన్నాయంటే ఇంకా నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ సెల్ ఫోన్ వాట్సాప్ ద్వారా వాట్సాప్ ఛానల్స్ వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, అండ్ వార్త గ్రూప్స్ వచ్చినాయి, న్యూస్ గ్రూప్స్ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక ఛాలెంజింగ్ గా వార్తలు అందించడానికి ఒక పోటీ తత్వంతో కూడిన సిస్టమ్ మీ ముందు ఉంది. దీన్ని మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని ఎందుకంటే వార్త ముందుగా ప్రజలకు చేరినా కూడా చేర్చడానికి ఆ జర్నలిస్ట్ ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఇదే ఈరోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ ద్వారా సోదరులందరికీ కూడా వారి వారికి చేదోడుగా ఉంటూ వారికి ఒక అసోసియేషన్ అనేది ఉంటే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, వాటి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ఈ టీజీఎఫ్ ఉపయోగపడాలని కోరుకుంటూ